హాయ్ గాయ్స్, ఇగో చూసారా పెళ్లి కూతురు ఎలా పడుతుందో. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇగో మా ఆంటీ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ, పెళ్లి కూతురు బావా, బ్రదర్స్, నేను వచ్చింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రీవియస్ షార్ట్ చూసారు కదా, అది ఫస్ట్ సిరీస్ అని, ఇది సెకండ్ది. అగో బూజ్ మూవీ రెడీ అవుతుందా? హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ప్రీవియస్ వ్లాగ్ చూడకపోయింటే ఒక్కసారి వెళ్ళి అది చూడండి, దాని కంటిన్యూషన్ ఇది. ఎందుకంటే మేము ముందు రోజు ఎలా ప్రిపేర్ అయ్యాము, ఏం చేసాము అన్నది దాని కంటిన్యూషన్ ఇది. తర్వాత ఎంగేజ్మెంట్ రోజు ఇలా జరిగిందనమాట, తాంబూలాలు అయిపోయినాయి, తర్వాత ఏం చేసాము, మధ్యలో మేము ఎంత ఫన్ చేసాము మొత్తం ఉందన్నమాట. తాంబూలాలు అంతా బాగా జరిగింది, అంతా చాలా పీస్ఫుల్గా అయింది, తొందరగా జరిగినా కానీ చాలా నీట్గా అన్నీ బాగా జరిగినాయి. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే అంత ఫాస్ట్గా కుదిరి అంత ఫాస్ట్గా అయిపోతుందంటే ఎలా అంటే అందరూ చాలా భయపడ్డారు. సో అట్లా భయపడినంత అయితే ఏం అవ్వలేదు, అందరూ ఉన్నారు కాబట్టి బాగా జరిగింది. మా అమ్మాయి బాగా ఎంజాయ్ చేసింది, సపోర్ట్ చేసింది మెయిన్లీ, చాలా ఫీల్ గుడ్, చాలా అంటే ఫీల్ గుడ్ ఇంకా. సో అదంతా మేము బాగా ఎంజాయ్ చేసాము. తాంబూలాలు మార్చేసుకున్నారు, బట్టలు మార్చేసుకున్నారు, అంతా అయిపోయింది. సో మిక్స్డ్ ఎమోషన్స్తో ఉన్నారు అందరూ, బట్ ఎంగేజ్మెంటే కాబట్టి ఎవరేం ఎక్స్ప్రెస్ చేయలేదు. సో అందరూ హ్యాపీగా మంచిగా జరుపుకున్నారన్నమాట. తాంబూలాలు మార్చుకున్నాక ఫైనల్ పిక్ ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్ అబ్బాయి వాళ్ళు, రైట్ సైడ్ అమ్మాయి వాళ్ళు ఫోటో అనుకున్నారు. తర్వాత నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. యాజ్ యూజువల్ అందరూ హాయ్ చెప్తున్నారు, కొంతమంది ఇదిగో వ్లాగ్ స్టార్ట్ చేసేసింది అన్నారు, ఇంకా చాలా కామెంట్స్, కాంప్లిమెంట్స్, కొంచెం టీజింగ్స్, అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటైల్ వేసుకోవడం, ఇంకా కజిన్స్ వెడ్డింగ్, అందరు కజిన్స్ ఉంటే ఆబ్వియస్లీ ఇట్లానే ఉంటుంది కదా. ఫోటో అనుకుని అందరూ ఫోటో పోజిస్తున్నారు, నేను అంటూ ఫోటో కాదు వ్లాగ్ వీడియో అనగానే కొంచెం రిలాక్స్ అయ్యి హాయ్ చెప్తున్నారనమాట వీడియోలో వ్లాగ్ అనగానే. సో ఇంకా ఫైనల్ టచెస్ అనమాట, అందరూ ఇంకా స్టేజ్ మీదకి రమ్మన్నారు, నేను ఒక వీడియో కంప్లీట్ చేసుకొని వద్దామని వచ్చాను అనమాట. సో ఫైనల్గా అబ్బాయి అమ్మాయికి బట్టలు పెట్టేశారు, వాళ్ళు ఫైనల్ ఫోటో తీసి చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు అనమాట. మనం కొంచెం స్నాక్స్ తిన్నాం అనమాట, చాట్ ఐటమ్ ఉంటే వదలము. మర్యాదలు మర్యాదలు చేశారనమాట అబ్బాయి తరపున వాళ్ళకి, అమ్మాయి వాళ్ళు చేశారు. ఫోటో చాలా బాగా జరిగింది అనమాట, అది నేను చూడడం కొత్తది. చెప్పినట్టు ఇది కాన్సెప్ట్ అనమాట. కాన్సెప్ట్ ఏంటంటే అబ్బాయికి చెప్తున్నాం అనమాట, నువ్వు అలాంటి వాడువయ్యా ఇలాంటి వాడువా అని చెప్పి. సో పెద్దవాళ్ళు అలా చెప్పారు, తర్వాత పిల్లలు సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట పెళ్ళి జరుగుతున్నందుకు. ఆ తర్వాత పెద్దవాళ్ళు వచ్చి మా అమ్మాయి ఇలాగ ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తారు. ఆ తర్వాత అమ్మాయి పెరుగుతుంది కదా, సో అమ్మాయి కలలు కంటుంది మా హస్బెండ్ ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని చెప్పి. తర్వాత బామ్మర్దులు, ఐ మీన్ అమ్మాయి వాళ్ళ అన్న తమ్ముళ్ళు బాగా ఎంటర్టైన్ చేస్తారు అబ్బాయిని, లాస్ట్లో పెళ్లి బాగా జరిగినందుకు వీఆర్ సెలబ్రేటింగ్ అని చెప్పి అంటారు అనమాట. అట్లా అనమాట కాన్సెప్ట్. ఫుల్ వీడియో నేను నెక్స్ట్ సపరేట్గా అప్లోడ్ చేస్తాను, దాంట్లో చూస్తే అర్థమవుతుంది అనమాట. సో మిస్ కాకుండా చూడండి, దీంట్లో ఓన్లీ గ్లిమ్స్ పెట్టాం, ఫుల్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అనమాట, అది తప్పకుండా చూడండి. ఈ డ్యాన్స్ వీడియోకి కష్టపడింది 1 వీక్ అయితే, అందరూ కలిసి వేసింది 1 డే అనమాట.
అందరూ బాగా కష్టపడ్డారు అనమాట. అంటే ఫిజికల్గా కాదు మెంటల్గా అనమాట. ఎందుకు అంటే మెంటల్గా అందరికీ అన్ని స్టెప్స్ రావు, కొందరు ఫాస్ట్గా వేస్తారు, కొందరు స్లోగా వేస్తారు. మనం డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కాంపిటీషన్కి ఇవ్వట్లేదు. మనం సరదాగా మన కజిన్ వెడ్డింగ్లో మన ఇంటమ్మాయి అనుకొని వేస్తున్నాము, తనకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి. సో స్టెప్స్ అందరికీ వచ్చేలా ఉండాలి, సింపుల్గా ఉండాలి. కాస్ట్యూమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా, ఎందుకంటే ఫంక్షన్ అంటే కాస్ట్యూమ్స్ అన్నీ బాగా వేసుకుంటాం కదా. సో ఆ కాస్ట్యూమ్కి దెబ్బ తినకూడదు, అలాగా ట్రై చేస్తామన్నమాట. ఫైనల్లీ బాగా వచ్చింది. వీడియోస్ తీయడంలో ఇటు అటు అయి ఉంటాయి, ప్లీజ్ డోంట్ మైండ్. పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఏవైనా కానీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా జరుగుతుంది, అది అందరికీ తెలిసిందే. సో మీ ఏరియాలో మీ సైడ్ మీ తరఫున ఎలా జరుగుతుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎందుకంటే నాలాగా తెలియని వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. అంటే నాకు అన్ని సైడ్స్వి తెలియదు, సో తెలియని వాళ్ళకి తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇక్కడ మాత్రం పెళ్లి కొడుకు అన్నమాట, అత్తలు పెద్దమ్మలు ఇంకా పెద్దవాళ్ళందరూ కలిసి బాబు విను మా అమ్మాయి మంచిది, మా అమ్మాయి అలా ఉంటుంది ఇలా ఉంటుంది, సో మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో, లేకపోతే నీకు దెబ్బలే అని చెప్పి చెప్తున్నారన్నమాట సరదాగా. పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ ఎందుకు చేస్తారు? ఎంగేజ్మెంట్ అంటే తాంబూలాలు, ఇంకా చాలా చాలా వర్డ్స్ ఉంటాయన్నమాట నాకు తెలిసింది చెప్తున్నాను. పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ ఎందుకు అంటే, ఇప్పుడు అమ్మాయి తరపునైనా అబ్బాయి తరపునైనా పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయి చూసుకుంటారు, ఒకరినొకరు ఇష్టపడతారు. ఎంగేజ్మెంట్లో వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళు, వీళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళు చూసుకొని ఒక డేట్ ఫిక్స్ చేసుకుందాం, మనం పెళ్లి పనులు స్టార్ట్ చేద్దాం, ఇంకా మొదలెడదాం అనే వే ఆఫ్ థింకింగ్లో ఇట్లా ఎంగేజ్మెంట్ చేస్తారు. అలాగా చేసుకోవడాన్ని దీన్ని కొంచెం ఎక్కువగా చేసుకుంటారు, తక్కువగా చేసుకుంటారు అనమాట. ఎంగేజ్మెంట్ అనేది మెయిన్లీ డేట్ ఫిక్సింగ్ ఆఫ్ మ్యారేజ్ అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇంట్రడ్యూసింగ్ మా ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళు అని చెప్పేసి దానిలో డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు ఫస్ట్లో అయితే అట్లనే, ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటున్నారు. ఇక్కడ బ్రదర్స్ అందరూ సిస్టర్ని లిఫ్ట్ చేద్దాము అని చాలా ట్రై చేశారు, కానీ సిస్టర్ సపోర్ట్ ఇవ్వలేదు జాగ్రత్త కావాలి అని చెప్పి. సో బ్రదర్స్ లైట్ తీసుకున్నారు అన్నమాట. దానికి ముందు ఎలా పర్ఫార్మెన్స్ చేశారో చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, నెక్స్ట్ వీడియోలో తప్పకుండా వస్తానమాట. సో అందరం కలిసి ఫైనల్గా వాళ్ళిద్దరిని సెంటర్లో నుంచోబెట్టి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ వాళ్ళు, వీళ్ళ ఫ్యామిలీ సైడ్ వాళ్ళు, ఇద్దరు ఫ్యామిలీ సైడ్స్ వాళ్ళు వచ్చి అలా పర్ఫార్మెన్స్ చేశారు. అబ్బాయి అయితే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడనమాట. తర్వాత వాళ్ళే చాలా బాగా చేశారు, చాలా బాగుంది అని చెప్పేసి అమ్మాయితో చెప్పారంటే అమ్మాయి మాతో చెప్పింది లేండి. సో మనం డైరెక్ట్గా అడిగితే బాగోదు కాబట్టి అమ్మాయి చెప్పింది. సో వీ ఫీల్ హ్యాపీ, మేమంత కష్టపడింది వాళ్ళ కోసమే కదా అని. తర్వాత చిన్న ఈవెంట్ ఒకటి చేసామన్నమాట. తర్వాత అబ్బాయి అమ్మాయికి బైక్ గిఫ్ట్గా ఇచ్చారనమాట ఎంగేజ్మెంట్కి. సో అది చిన్న సెలబ్రేషన్ జరిగింది. తర్వాత ఇంకా డిన్నర్కి వచ్చేసేటప్పటికి డిన్నర్లో ఐటమ్స్ చాలా హెవీగా లేదు, సింపుల్గా ఉంది, చాలా నీట్గా ఉంది. టోటల్ ఎంటైర్ ప్లేటు చాలా బాగుంది, ఫుడ్ అయితే అందరికీ నచ్చింది. ఫైనల్లీ ఈవెంట్స్ సర్ప్రైజెస్ అన్నీ కంప్లీట్ చేసుకొని రింగ్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చారు. రింగ్ ఎక్స్చేంజ్ చేసుకునే ముందు దండలు ఎక్స్చేంజ్ చేసుకోవాలంట. చూసారా దండలు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఎంత కష్టపడ్డారో, ఎవరనుకుంటున్నారు కజిన్సే కష్టపడేది. సో దండలు ఎక్స్చేంజ్ చేసేసుకున్నారు. దండలు ఎక్స్చేంజ్ చేసుకున్నాక ఇంకా కొంచెం పాప్స్ ఉన్నాయి కదా, ఇంకెందుకు ఆలస్యం? ఆ చిన్న మూమెంట్నైనా పెద్ద మూమెంట్నైనా కలర్ఫుల్ చేయడానికి యూస్ చేసేవి పాప్స్ అనమాట, అవి ఉండాలి కదా, మరి అవి కూడా యూస్ చేసాం. ఇప్పుడు రింగ్స్లో చాలా రకాలు వచ్చినాయి. దీంట్లో వీళ్ళ రింగ్ ఎట్లా ఉంటుందంటే
ఒక హాట్ వచ్చేది, చుట్టూ సర్కిల్ వస్తుంది, వాళ్ళ నేమ్స్ అండ్ ఎంగేజ్మెంట్ డేట్స్ వస్తాయన్నమాట. సో ఆ స్టైల్ రింగ్స్, రింగ్స్ ఫొటోస్ నేను తీయలేదు, సో అందుకని ఎక్స్ప్లెనేషన్గా ఇస్తున్నాను. సో రింగ్ అయితే సింపుల్గా, చాలా సింపుల్ ఉంది, వెరీ సింపుల్ అండ్ క్యూట్గా ఉందన్నమాట. ఫైనలీ రింగ్ సెరమనీ అయిపోయిందన్నమాట. ఇక్కడ ఏం జరిగిందంటే, మామూలుగా పిల్లలు చేత వేయిద్దామని చెప్పి యాంకర్ పిల్లల్ని పిలిచిందనమాట. పిల్లల్ని పిలిస్తే పిల్లలు వాళ్ళు మాత్రం ఒక్క నిమిషం వేయించింది, తర్వాత పిల్లలు పేరెంట్స్ని మదర్స్ని పిలవండి అని చెప్పి పిలిచి మదర్స్ చేత వేయిస్తుంది, పిల్లల్ని పాజ్ చేసింది అనమాట. ఇంకా మదర్స్ని చూస్తే పిల్లలు వేశారనమాట. ఆమె కాన్సన్ట్రేషన్ పిల్లల్ని ఆపేసి మదర్స్ చేత చేయిస్తుంది అనమాట. సో ఆ వెనకాల మా అమ్మాయి కూడా వేస్తుంటే క్యూట్గా ఉండి నేను అలా క్లిప్ తీసుకున్నాను. తర్వాత ఇంకా వాళ్ళది అయిపోయిన తర్వాత జెంట్స్ దగ్గరికి వచ్చింది. పెళ్లి కూతురు, తండ్రి, బాబాయిలు, మామయ్యలు ఇంకా అందరినీ తీసుకొచ్చి ఇక్కడ వేయించింది అనమాట. ఆబ్వియస్లీ చాలా మంది వస్తే చాలా గోల ఉంటుంది కదా, సో అలా గోల గోలగా లాక్కుంటాయి. అందరూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అందరూ చేశారనమాట, ఎవరూ స్కిప్ చేయలేదు పెద్దవాళ్ళు. కొంతమంది జెంట్స్ షై ఫీల్ అవుతారు, అట్లా ఏం జరగలేదు, అందరూ బాగా చేశారు. మా తాతయ్య ఎక్కువగా ఎంజాయ్ చేశారనమాట. ఈ డ్యాన్స్లోనే అర్థమైపోతుంది ఆయన ఎంత ఎంజాయ్ చేశారన్నది. సో ఇది లిటిల్ క్యూట్ మూమెంట్ అనమాట ఇది మాకు. ఫైనల్లీ కేక్ కటింగ్తో ఆ సెలబ్రేషన్స్ అక్కడికి కంప్లీట్ అయినాయి అన్నమాట. తర్వాత అమ్మాయి అబ్బాయికి చిన్న గిఫ్ట్ ఇచ్చిందనమాట. అక్కడికి ఆ రోజు సెలబ్రేషన్స్ అక్కడికి కంప్లీట్ అయిపోయినాయి విత్ ఫోటోషూట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేయండి, తన్నండి అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.